మనకి 156వ చిత్రం అండి. దానికి ఆయన ఫుల్ వర్కౌట్స్ బాగుంది. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారిది ఒకసారి ఆ జిమ్ వీడియో చాలా బాగా ఇన్స్పైరింగ్గా ఉంది. సరే జిమ్లో జనరల్గా అంటే ఒకసారి ఆ వీడియో చూస్తే అర్థమైంది. ఫుల్ వీడియో వేయండి. Getting ready for Vishwambhara. Okay. Full fitness. Full fitness ఉందని అంటే తెలియజేశారు. సరే వాళ్ళ ఇంట్లో ఉన్న జిమ్లో అనుకుంటున్నా. మరి జనరల్గా హీరోస్ అందరూ కూడా బాడీ మెయింటైన్ చేయాలి, తప్పదు. ఎందుకంటే అలా అలా మెయింటైన్ చేయకపోతే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన అంశం అవుతుంది. సరే చిరంజీవి గారు ఎక్కువ చేయరు, అలానే తక్కువ చేయరు, మీడియంగా తన బాడీని తను కంట్రోల్గా ఉంచుకుంటారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సరే కొంతమంది మరీ ఎక్కువ చేస్తుంటారు, అది మరీ విన్యాసాలుగా ఉంటుంది. సరే ఆయన లిమిట్గా ఉంటారు ఉన్నంతవరకు చక్కగా. సరే విశ్వంభర దాన్ని స్టార్ట్ చేయడం కోసం మొత్తానికి ఇక్కడే ప్రోమో రెడీ చేసి ఇక్కడే షూట్ చేసి ఇక్కడి నుంచే వదిలి రెడీ చేసి చేశారు. సరే మొత్తాన్ని మొత్తం పద్మవిభూషణ్ వచ్చింది. ఇప్పుడు విశ్వంభరతో మరోసారి అడుగు పెట్టబోతూ ఉన్నారు. కాస్ట్లీ మూవీ అంటే చిరంజీవి గారిది చాలా కాస్ట్లీ మూవీ అంటే. అవునా, మన ఓం ప్రకాష్ గారు ఉన్నారు కదా. ఓం గారు సార్, గుడ్ ఈవినింగ్. వంశీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి చిరంజీవి గారు మొత్తానికి ఇప్పుడు మళ్ళీ 40లోకి వచ్చినట్లున్నారు. అవునండి, అంటే యాక్చువల్గా అండి లాస్ట్ మామూలుగా ఒరిజినల్గా ఎంత ఆయనకి? 68 ఏళ్ళు అండి. ఓకే, 40 68 ఏళ్ళు. ఆగస్టు కాదు, ఆగస్టు 22వ తారీఖుకి 68 నిండిపోయి 69లోకి వెళ్తారండి. అంటే ఈ వయసులో ఆయన అంత విగరస్గా ప్రాక్టీస్ చేయడం అనేది చూసి ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు అండి. ఈరోజు ఉదయం ఆ వీడియో వచ్చిన దగ్గర నుంచి, ఎందుకంటే మనం చూస్తున్నాం కరెక్ట్గా వారం రోజుల క్రితం అండి 25వ తారీఖు ఆయనకి పద్మవిభూషణ్ అనౌన్స్ చేశారు. అప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా ఉదయం నుంచి రాత్రి దాకా కంటిన్యూగా, అంటే 26వ తారీఖు మాత్రమే కాకుండా తర్వాత కూడా వరుసగా సినీ రాజకీయ ప్రముఖులు ఆయన అభిమానులు అందరూ ఆయన ఇంటికి వరుసగా వెళుతున్నారు, అభినందనలు చెప్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నా కానీ ఆయన మనసులో మాత్రం ఒక విశ్వంభర సినిమా షూటింగ్లో నేను పాల్గొవాలి, నెక్స్ట్ అంటే ఫిబ్రవరి మొదలు కాగానే ఆ షూటింగ్ ఉంటుంది అన్నది ఆయన మనసులో ఉందండి. మొన్న మేము కలిసినప్పుడు కూడా ఆయన చెప్తున్నది ఏంటంటే ఏదో ఒక సన్మానం కానీ సత్కారం కానీ ఏదైనా ఇండస్ట్రీ ప్లాన్ చేసినా వేరే ఇంకెవరు ప్లాన్ చేసినా కానీ నాకు ఉదయం నుంచి షూటింగ్ ఉంటుందండి ఈవినింగ్ దాకా, కాబట్టి ఆ షూటింగ్ పనుల్లో ఉంటాను నేను, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, ఏదో డే టైంలో నేను అవైలబుల్గా ఉన్నాను అని చెప్పి ఆయన చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన మనసులో ఈ షెడ్యూల్ ఆల్రెడీ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ మొదలైందండి. కానీ చిరంజీవి గారు మాత్రం తనకు కాస్త బాడీ ఫిట్నెస్గా ఉండాలి, ఎందుకంటే ఇది పాన్ ఇండియా సినిమా, ఆయన కెరియర్లోనే అత్యధికమైనటువంటి బడ్జెట్తో తీసుకున్న సినిమా అని చెప్తున్నారు. యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఇంతవరకు కూడాను వాళ్ళ సంస్థ పరంగా కూడా అనేక చిత్రాలు తీశారు వాళ్ళు, అయినా వాళ్ళు కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకుని చిరంజీవి ఫస్ట్ టైం మాకు డేట్స్ ఇచ్చారు, వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు, బింబిసారాతో సక్సెస్ని అందుకున్నటువంటి వశిష్ట, కాబట్టి ఈ సరికొత్త కాంబినేషన్ని అత్యద్భుతంగా తెరకెక్కించాలని వాళ్ళు ఉన్నారు. కాబట్టి చిరంజీవి గారు ఏంటంటే దానిని వాళ్ళు ఎలా అయితే తన మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారో దాన్ని వమ్ము చేయకూడదని 68 సంవత్సరాల వయసులో ఇందాడు మనం వీడియో చూసామండి, రకరకాలైనటువంటి వర్కౌట్స్ ఆయన చేసి ఫుల్ తన ఫిట్నెస్ ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే యాక్చువల్గా ఈ రోజే ఆయన ఈ షూటింగ్ లో పాల్గొంటారు అని అన్నారు, కానీ మనకు అధికారికంగా ఇంకా సమాచారం లేదు. ఒకటి రెండు రోజుల్లో మాత్రము ఆయన సెట్స్ మీదకి వెళ్ళిపోతారండి. ఓకే ఓకే, అదే మొత్తానికి 68 సంవత్సరాల వయసులో 40 సంవత్సరాలకు వచ్చేసారు. అంటే విజయం అండి, విజయము అభిమానులు అండి, వయసులు బాగా తగ్గించేస్తాయండి. నిజానికి లాస్ట్ ఇయర్ వాల్తేరు వీరయ్య అఖండ విజయం సాధించి 200 కోట్ల పైగా
గ్రాస్ వసూలు చేసిన తర్వాత ఆయన ఒక కొత్త జోష్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బోలా శంకర్ ఆశించిన స్థాయిలో ఆడకపోయేసరికి కాస్త డల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఎస్ నేను మళ్ళీ సక్సెస్ సాధించాలి, అభిమానులకు ఒక ఫీస్ట్ మూవీ అండి. 156వ సినిమా అండి, 156 156వ సినిమా అంటే ఆయన 150th మూవీ మనం చూసాము. ఇది ఖైదీ నెంబర్ 150 అక్కడ నుంచి వరుస పెట్టి చేస్తున్నారు. అందులో కొన్ని ఆశించిన స్థాయిలో ఆడినాయి, కొన్ని ఆశించిన స్థాయిలో ఆడలేదు. బోలా శంకర్ లాంటి పరాజయాలు కూడా చవి చూశారు. కానీ మళ్ళీ ఇంకొకసారి ఒక సాలిడ్ స్క్రిప్ట్ దొరికింది కాబట్టి ఇది దీన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేసి దానికి తగ్గట్టుగా నేను కూడా ఉంటే ఈ వయసులో కూడా అబ్బాయి ఈ వయసులో ఆయనకు ఆ పాత్ర అవసరమా, అంత యాక్షన్ పార్ట్ అవసరమా అని అనుకోకూడదు అనేటువంటి ఒక తపనతో ఆయన అయితే 100% ఎఫర్ట్ అయితే పెడుతున్నారు. ఓకే, మొత్తానికి అడుగులు ముందుకు పడుతూ ఉన్నాయి. ఎంత ఏజ్ వచ్చినా కానీ యువకుడల్లో ముందుకెళ్ళడం అనేటువంటిది ముందు మనసు ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళగలటం ముఖ్యం కదా. ఓకే ఓం ప్రకాష్ గారు, నెక్స్ట్.